हाय फ्रेंड्स, नेन मी ब्रह्मरांबा फ्रम ब्रह्मरांबा चेतु अंटे यूट्यूब चैनल। ई वीडियो लो मनम चिकेन तंदूरी एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम फ्रेंड्स। चाला ईजीगा इंट्लो उंडे इंग्रीडियंट्स तोने मनम चेसुकोवच्चु, अदि एलागो इप्पुडु चूद्दाम। दीनिकि मुंदुगा चिकेन लेग पीसेस नि गानि लेकपोते ब्रेस्ट पीसेस नि गानि ఏవైనా కొంచెం పెద్ద సైజులో ఉండేలా తీసుకోవాలి మనం। దీనికి నైఫ్ తో గాట్లు పెట్టుకోవాలి। ఈ విధంగా అన్నిటిని పెట్టేసుకోవాలి। సరిపడినంత salt, అలాగే ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తందూరి మసాలా 2 టేబుల్ స్పూన్స్, కర్డ్ 3 టేబుల్ స్పూన్స్, ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। स्पाइसेस अन्नी पीसेस की पट्टेलागा चेसुकोवाली। इप्पुडु दीन्नि आर गंटल सेपु फ्रिज लो नानबेट्टेसि मूत पेट्टेसि मनकि इला नानडं वल्ल पीसेस अनेवि टेस्टीगा ज्यूसीगा रावडं जरिगिंदि। 6 अवर्स तर्वात फ्रिज लोंचि बयटिकि तीसि मीरु चेसुकुने ओक हाफ अन अवर मुंदु पेट्टुकोंडि, कूलिंग तग्गिद्दि। ई विधंगा मल्ली ओकसारि बागा मिक्स चेसुकोवाली। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టిన చికెన్ పీసెస్ ని అందులో ఒక తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి। చికెన్ పీసెస్ తీసుకున్నాక మనకి గ్రేవీ ఉంటది కదా, అది కూడా పైన విధంగా వేసేసుకోండి। చికెన్ పీసెస్ ని మనం ఈ మాత్రం కదుపకూడదు, మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। 15 నిమిషస్ అయిపోయాక ఈ చికెన్ ని ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోవాలి। ఈ విధంగా చేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి। 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గ్రిల్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని దాని మీద పెట్టుకోవాలి। నేను ఇప్పుడు దీని మీద కాల్చుకుంటున్నా, ఇన్ కేస్ మీకు ఇది లేకపోతే ఫ్రైయింగ్ ప్యాన్ లోనే 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి। ఈ విధంగా కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। ఎవ్రీ 1 మినిట్ కి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి। ఇలాగో ఒక 2 టైమ్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసేసుకోండి। ఇప్పుడు అదే స్టవ్ మీద బొగ్గులు ఉంటాయి కదా, అవి ఒక రెండింటిని కాల్చుకోండి। ఈ కాల్చుకున్నాక మనం ఇందాక చికెన్ తీసుకున్నాం కదా, ఆ బౌల్లో ఒక చిన్న ప్లేట్ కానీ గిన్నె లాంటిది కానీ పెట్టి అందులో వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి। ఈ విధంగా చేసినట్లయితే మనకి పుల్లల పొయ్యి మీద అలా కాల్చిన ఫ్లేవర్ అనేది వచ్చింది మనకి। ఈ ఫ్లేవర్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది। ఇలా 2 నిమిషాలు అయ్యాక మూత తీసేసి పక్కన పెట్టేసుకోండి। ఎంతో రుచికరమైన చికెన్ తందూరీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది,
मन की चिकन पीस बाग बॉईल आईपोयिंदी मन की तीसुकोवडानिकी पीस बागने वच्चेस्तदी मेत्तगाने गट्टिगा अवडं गानी कुक अवकोवडं गानी एं उंडदु ఈ విధంగా చూడండి చాలా బాగా కుక్ అయింది మనకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్